వ్యవసాయ ఆధారమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యల్ని దూరం చేయడం కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ ప్రాథమిక అంశాన్ని మర్చిపోయి కొన్ని విపక్ష పార్టీలు వాళ్ళకు తోచిన విధంగా మాట్లాడడం కానీ కార్యాచరణ చేయడం కానీ విడూరం. తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి ఏ ఒక్క చిన్న సమస్య లేకుండా, అంటే పంట పండించే నుంచి కొనుగోలు అయ్యేదాకా ఏ సమస్య రాకుండా ఉండడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఎవరు సాహసించినటువంటి నిర్ణయాలను తీసుకొని ఇవాళ అమలు చేస్తున్నాం. ఉచిత విద్యుత్ కానీ, అదేవిధంగా సాగునీళ్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, విత్తనాల సరఫరా, ఎరువుల సరఫరా, చివరికి పంట పండిన తర్వాత ఇవాళ ఒక విపత్తు సమయంలో కూడా ఏ రాష్ట్రంలో ఎవరు కనీసం ఆలోచించి కూడా ఉండరు. అటువంటి కొనుగోళ్ళని వల్ల రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు మొత్తం రైతాంగం యొక్క ఉత్పత్తులను కొనడానికి శ్రీకారం చుట్టినాం. గ్రామాలలో ఇవాళ ఎక్కడ చూసినా కూడా ప్రతి గ్రామం ఒక కొనుగోలు కేంద్రంగా ధాన్యపు రాసులతో కిటకిటలాడుతున్నది. ఈ కొనుగోలు ప్రక్రియ మొత్తం సజావుగా జరగడం కోసం అవసరమైనటువంటి సాంకేతిక ఏర్పాట్లు 100 రూపాయలు సజావుగా చేసినాం. టార్పాలిన్ల సప్లై కానీ, అదేవిధంగా వెయింగ్ మిషన్స్ కానీ, తర్వాత తేమను కొలిచేటువంటి యంత్రాలు కానీ ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టినాం. 1.5 ఎక్కడైనా సమయానికి చేరకపోతే అదేదో మొత్తం రాష్ట్రానికి సంబంధించిన సమస్య అయినట్లు, అకాలంగా వర్షం వస్తే అదేదో రాష్ట్ర ప్రభుత్వం తప్పైనట్లు, పిడుగులు పడితే అదేదో రాష్ట్ర ప్రభుత్వం ఆపలేకపోయింది అనేటటువంటి విధంగా అజ్ఞానంతో మాట్లాడుతున్నారా, లేకుంటే వాళ్ళు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారా అర్థం కావట్లేదు. ఇవన్నీ ఎందుకు అసలు వల్ల తెలంగాణలో రైతులకు చేస్తున్నటువంటి మేలు ఈ రకమైన కార్యక్రమాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా చేస్తున్నారా? చివరికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రధాన సమ్మాన యోజన కింద మొదలుపెట్టినటువంటి 2000 రూపాయలు రైతులకు ఇచ్చేది 3 కిస్తులలో 6000 ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ యొక్క రైతు బంధం చూస్తే కదా కాపీ కొట్టింది మీరు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఏదో సమస్యలు, మొత్తం రైతులు సమస్యల వలయంలో ఉన్నట్లు, తామేదో గుర్తు చేస్తేనే ప్రభుత్వానికి గుర్తొస్తాయి అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అనేది, అందులో ఈ కరోనా సమయంలో ఈ రకమైనటువంటి అంశాలను ఎత్తుకొని ప్రజలలో మీరు అభాస్పాలు కావడం తప్ప మరేమి ఉండదు. విలువైన సూచనలు సలహాలు ఏమంటే ఇవ్వాలా? ఈరోజు కేంద్రం తెలంగాణ రైతాంగానికి ఉపయుక్తంగా ఉండేటువంటి విధంగా ఏవైనా కొన్ని నిర్ణయాలు చేసేటట్లుగా మీరు తోడ్పడితే బాగుండేది. ఓ కాళేశ్వరానికి జాతీయ హోదాను, దీర్ఘకాలికంగా ఈ రాష్ట్ర రైతాంగానికి చెప్పుకోదగినటువంటి ఒక గొప్ప పథకము ఏమీ లేకుండా మొత్తం రాష్ట్రం ఇవాళ నెత్తినేసుకొని ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఇవాళ బీజేపీ వాళ్ళు దీక్ష పొందడం అనేటువంటి చాలా విడ్డూరం. ఓ రకంగా ఈ వాళ్ళు ప్రస్తావించేటువంటి అంశాలు కూడా మరి అవగాహన రాహిత్యంగానా, లేకుంటే వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడుతారో అర్థం కాకుండా నాకైతే విచారం అనిపిస్తుంది. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.